కళ్యాణ లక్ష్మి ఇప్పటివరకు కొద్దిగా నయం వాటర్ కి కొద్దిగా మంచిగానే ఉంది ఇంత ముందు ఇబ్బంది ఉండేది ఇప్పుడేమో కొద్దిగా పేదోళ్ళకు రైతు బంధు కూడా మంచిగానే ఉంది ఇక పింఛని గురించి కూడా కొద్దిగా మంచిగానే ఉంది కానీ రైతు బంధుకి వస్తున్నా రైతు బంధు వస్తున్నాయి కదా అది తీసేయాలంటే వాళ్ళు ఏమంటారు ఇక వాళ్ళు తీసేయాలంటే ఇక ఇప్పుడు ఉన్నది అయితే మంచిగానే ఉంది ఇక ఏ టీఆర్ఎస్ ఉండాలనుకుంటున్నా అయ్యేది మంచిగా చేస్తుండవు కదా అయ్యా పోయిన మళ్ళీ ఏం చేస్తాడో కానీ ఇప్పుడైతే మంచిగానే ఉంది కదా ఇట్లా ఏం పేరు బ్రదర్ సురేందర్ నా పేరు ఏ ఊరన్నా తిరుమలగిరి తిరుమలగిరా ఎట్లా ఉందన్న గవర్నమెంట్ పనితీరు చాలా బాగుందన్న చాలా బాగుందా చాలా బాగుంది మున్సిపాలిటీలో అభివృద్ధులు కానీ అన్నీ చాలా బాగున్నాయి వార్డ్ వైజ్ చూసినా కూడా ప్రతి ఊరికి ప్రతి పల్లెకు రోడ్లు కానీ ట్యాక్కులు కానీ సిసి రోడ్లు కానీ అన్ని చాలా బాగా అభివృద్ధి చెందింది బాగుందన్న టూ టైమ్స్ గదర్ కేజీ చేసింది కదా ఇప్పటివరకు అవునన్నా మరి ఎట్లా చేసాం చాలా బాగా చేసిన అన్న చాలా బాగా చేసిన ఎట్లా ఉంది పథకాలు ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు పథకాలు బాగానే ఉన్నాయి అన్న చాలా బాగుంది ఏమేమి ఇస్తారు మేము దళిత బంధు కానీ మళ్ళీ గృహలక్ష్మి కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ బాగున్నాయి అన్ని బాగున్నాయా ఓకే మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రదర్ ఎన్నికల్లో కొద్దిగా కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీఆర్ఎస్ రిలీజ్ చేసింది సో ఎట్లా ఉంది మరి అవి లేదన్నా మనదంతా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్న ఎట్లా ఇవ్వగలుగుతున్నాం బీఆర్ఎస్ అన్న ఎందుకంటే అభివృద్ధి అట్లా ఉంది కాబట్టి అభివృద్ధి ఉంది కాబట్టి బీఆర్ఎస్ అంటున్నాం కేసర్ విఆర్ఎస్ మానిఫెస్టో చూసావా మరి ఆ చూసాను అన్న ఎట్లా అనిపించింది నీకు బాగుంది అన్న అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుంది ఇంకా బాగుందా మరి కాంగ్రెస్ నాయకులు కొద్దిమంది రైతు బంధు ఆపేయాలి అవసరం లేదు తీసేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు రైతు బంధు ఉండాలంటావా తీసేయాలి రైతు బంధు ఉండాలి అన్న మరి కాంగ్రెస్ నాయకులు వద్దంటారు కానీ కాంగ్రెస్ నాయకులు ఏందన్న అప్పుడు అంతకుముందు 40,000 ఉన్నారు ఏం చేసిరాలు రైతులను ఏం చేయలే కదా అది అంతేనా మొదలు మరి ఎవరు గెలుస్తారు ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ అంటే మళ్ళీ కేసీఆర్ అన్న మళ్ళీ కేసీఆర్ సార్ వస్తారు